ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అరకొరగా కుడిచేత్తో చేయూతనిస్తూ దానికి 10 రెట్లుగా ఎడమ చేత్తో లాక్కుంటుందని పుట్టపర్తి టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఏకైక పనిగా పెట్టుకుని ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీ చేపడుతోందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3 వార్డులలో పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పుట్టపర్తి పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విపరీతంగా నిత్యావసర వస్తువుల రేట్లను పెంచి విద్యుత్ ఛార్జీలు బస్సు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలను అడ్డువీరుస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటికే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయని ఇవి చాలదన్నట్లు పన్నుల మూత కూడా మోగిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ సూచించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బెస్త చలపతి, జిల్లా కార్యదర్శి గూడూరు ఓబలేసు, నాయకులు దయ్యాల ఉమాపతి, కేశవనాయుడు, భీమినేని కృష్ణప్ప చౌదరి, కొత్తపల్లి జయప్రకాష్, అంబులెన్స్ రమేష్, బేల్దారి సీనప్ప, కోనంకి గంగాధర్ నాయుడు, రాజప్ప, సామీర్, మనోహర్, మాల తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అందరినీ మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం అని తీసుకొని ఆ ఒక్క అవకాశంతోనే అధికారంలోకి వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వము స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దితే ఈ రోజు ఈ ప్రభుత్వము రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దింది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మనవి చేసేది ఒక్కటే, ఒక్క అవకాశం అని వచ్చేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ నట్టేటటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనపరచవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్కసారి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మారండి, ప్రభుత్వాలను మార్చండి. మారిస్తేనే కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి కానీ మన ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తుకు కానీ ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ మా ప్రపంచ పటంలో కనపడకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే అపీల్ చేస్తున్నాం, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లకు ఈరోజు ఉన్నటువంటి రేట్లకు బేరీజు వేసుకొని కాబట్టి ఏ ప్రభుత్వం బాగుంటుందో, ఏ ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకొని ఈరోజు ఈ ప్రభుత్వానికి పోల్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎంత వీలైతే అంత వీలైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా ఇడికి పంపిస్తే కానీ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి మరొక్కసారి తెలుగుదేశం పార్టీకి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఇంతకుముందు ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉందో కాబట్టి విజ్ఞులు ఒక్కసారి ఆలోచన చేస్తారని ఈ సోషల్ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సందులో రోడ్లు వేశాం, ప్రతి అడిగిన వారికి అంతా ఇల్లు ఇచ్చాం, 250 నుంచి 2000 రూపాయలు పింఛన్ చేశాం, రోడ్డు బడ్జెట్లో ఉన్నటువంటి కరెంటు కోతలు కూడా నిషేధించి ప్రతిరోజు 24 అవర్స్ కరెంట్ ఇచ్చాం. మరి ఈరోజు ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు తీసుకుంటే ఆకాశం నడుస్తున్నాయి, రైతులకు గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం చేసుకుంటే రైతుకు ఈరోజు కనీసం కూలి చేసుకుందామన్నా కూడా కూలి దొరకని పరిస్థితి. ఇప్పుడే కరోనాతో రాష్ట్రం అంతా అల్లాడుతా అంటే, ఇప్పుడిప్పుడు పని చేసుకుంటా అంటే వారి మీద మీరు అధిక భారం పోతున్నారు. కరెంటు ఛార్జీలు చూస్తే షాక్ పడుతుంది, వైర్ ముట్టుకుంటే కాదు స్విచ్ ముట్టుకుంటే షాక్ పడుతుంది. బస్ ఛార్జీలు చూస్తే కర్ణాటకకు ఇంటికి డబల్ పెంచినారు. మరి పెట్రోల్ ఛార్జీ బార్డర్లో ఉండే పెట్రోల్ బంకులన్నీ మూసుకునే పరిస్థితి ఉంది. తమిళనాడులోకి మనకు 7-8 రూపాయలు డిఫరెన్స్ ఉంది, కర్ణాటకలోకి మనకు 7-8 రూపాయలు డిఫరెన్స్ ఉంది. నిత్యావసర వస్తువులు చూస్తే కర్ణాటకకు మనకు ఎంత డిఫరెన్స్ ఉండాలి ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, బడుగు బలహీన వర్గాలపై మోపుతున్నటువంటి ప్రభావాన్ని ఇప్పటికైనా ఎత్తేసే రాష్ట్ర ప్రజలు ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నారు. కూలీలు లేవు, మరి కొందామంటే సరుకులు ధరల ఆకాశం నడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక లాగా ఏడవుతుందో అని రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.